పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాన్ని చేశారు. దానిలో అధిక భాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి కార్యక్రమం చేశారు. తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేసినప్పుడు రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్న రోజుల్లో ఏ రోజున కూడా రైతుల పక్షాన నిలబడి మాట్లాడినటువంటి సందర్భమే లేదు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి సుమారుగా 86,000 కోట్ల రూపాయల రుణమాఫీని ఎగ్గొట్టినటువంటి సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారు నోరెత్తి మాట్లాడలేదు. కారణం ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకటే కాబట్టి ఆయన చేస్తే మాట్లాడాడు. రైతుల పక్షాన నిలబడి రైతుల కోసం ఆహర్నిశలు ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పు లేకపోయినా ఏదో ఒకటి బురద తల్లే కార్యక్రమం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కౌలు రైతులకు ఈ ప్రభుత్వం చేసినటువంటి మేలు ఇంతకుముందు ఏ ప్రభుత్వము చేయలేదు. అగ్రిమెంట్ ఉన్న ప్రతి కౌలు రైతులకి కూడా మనం ఈ కార్యక్రమాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం, రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. 13,500 రూపాయలు. అలాగే ఆర్వైఎఫ్ఆర్ అటవీ భూముల చట్టం కింద ఏర్పడినటువంటి గుర్తింపు పొందినటువంటి వాటికి కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. క్రాప్ ఇన్సూరెన్స్ కానీ నష్టపరిహారం కానీ సమయానికి అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి కనిపించవు, ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి చేతిలో పావు. ఆయన పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు చేతిలో పావు కళ్యాణ్. చంద్రబాబు నాయుడు గారి కోసమే ఉద్భవించినటువంటి రాజకీయ పక్షం. ఇక్కడ ముఖ్యంగా నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఈ రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి, 300 కాపు, తూర్పు కాపు అనబడే సామాజిక వర్గం ఎప్పుడు కూడా తెలుగుదేశానికి వ్యతిరేకంగా నిలబడింది. మళ్ళా వంగవీటి మోహన్ రంగారావు గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు దారుణంగా హత్య జరిగినప్పటి నుంచి మొన్న ముద్రగడ పద్మనాభం గారిని అవమానపరిచి అరెస్ట్ చేసినప్పటి దాకా కూడా ప్రతిరోజు కాపులు ఈ సామాజిక వర్గం తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉంది. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు వేసిన గ్యాలానికి ఈ కాపుల్ని పట్టుకోవాలని చంద్రబాబు నాయుడు గారు వేసిన గ్యాలానికి ఎర మాత్రమే పవన్ కళ్యాణ్, మరొకటి కాదని మనం వచ్చేస్తున్నాం. అందుకనే ఆయన చెప్తున్నాడు, నేనెప్పుడు ముఖ్యమంత్రి కావాలని అనుకోను. ఎందుకు అనుకుంటావు? ఎర అనుకోదు. అనుకునేది ఎవరు? చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని నీ రాజకీయ ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తివి. కాబట్టి నేను ఇక్కడ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ విషయాన్ని ఈ మొత్తం ప్రయత్నాన్ని మీరు చూసినట్లయితే, పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఏర్పడినప్పుడు కలిసి పోటీ చేశాడు. రెండవసారి 2014లోనేమో కలిసి పోటీ చేశారు, 2019లోనేమో విడివిడిగా పోటీ చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యాంటీ ఓట్ డివైడ్ కావాలనేటువంటి ఉద్దేశంతో ఆయనకు సహకరించి ఆయన గెలవాలని కోరుకొని పెరిగిగా పోటీ చేశారు. మళ్ళా ఇప్పుడు ఏం చేయబోతున్నాను అనేది మొన్నే చెప్పాడు. ఏం చేయబోతున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓటును చీలకోకుండా జాగ్రత్త చేసే కార్యక్రమంలోనే ఉన్నాను తప్ప ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని కావాలనో, ఈ పార్టీ అధికారంలోకి రావాలనో, ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృక్పథం తనకు లేదు అని చెప్పాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి? ఎలాగదైనా ఈయనక సొంత ఆలోచన ఉందా? రాజకీయమైన పట్టుదల ఉందా? లేదు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, గద్దె దించాలి, ఇదే జయంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ పవన్ కళ్యాణ్ గారు. ఇది తెలుగు ప్రజలు, తెలగ ప్రజలు లోతుగా ఆలోచిస్తే చాలా వివరంగా అర్థమవుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.
కౌలవతుల గురించి మాట్లాడుతూ అనేకమైనటువంటి విషయాలు చెప్పేటటువంటి ప్రయత్నం ఈ పవన్ కళ్యాణ్ గారు చేసి చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించవలసింది ఏమిటంటే నేను వ్యక్తిగతంగా ఎప్పుడూ దూషించను కానీ మీరు నన్ను చాలాసార్లు దూషించారు మమ్మల్ని అంటాడు. ఏమండి వ్యక్తిగతంగా మీరు ఎప్పుడు దూషించలేదు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అంతేకాదు షటైర్లు వేయమాకండి నేను షటైర్లు వేయగలను. ఏమన్నారండి మొన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఏమన్నారు విన్నారుగా వెల్లంపల్లె వెల్లుల్లే అన్నారా దాన్ని ఏమంటారండి విమర్శ అంటారా లేకపోతే సెటైర్ అంటారా. అంతేకాదు అవంతి బంతి పూబంతి గోడ కొడితే తిరిగి రాని బంతి అన్నారా దాన్ని ఏమంటారు సెటైర్ అనరా వింగ్యం అనరా దాన్ని విమర్శనం అనరా ర్యాంబో రాంబాబు అన్నారు దీన్ని ఏమంటారు మీరైతే సెటైర్లు వేయవచ్చు మేము మాత్రం మిమ్మల్ని అనకూడదు మీకు హక్కు సెటైర్లు వేసే హక్కు దత్తపుత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. మేము ఇండివిజువల్గా ఉన్నటువంటి మా పార్టీకి మాత్రం మిమ్మల్ని సెటైర్లు వేసే హక్కు మాకు లేదు. మీ నోరు మంచిదైతే అందరి నోరు మంచిదవుతుందనే విషయాన్ని మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి మీరు సెటైర్లు వేస్తారు మళ్ళీ ఇంకో మాట మాట్లాడారు నేను స్క్రీన్ ప్లే కూడా రాస్తాను కాబట్టి నేను సెటైర్లు కూడా రాయగలను. రాయండి సెటైర్లు ఎవరొద్దన్నారు రాయండి ఇంతకుముందు వెయ్యండి మీకు స్క్రీన్ ప్లేనే వచ్చు మాకు సినిమాలు తీయటం కూడా వచ్చు. దత్తపుత్రుడు సినిమా తీద్దాం అనుకుంటున్నాం నిర్మాత దొరకడం కోసం ఎదురు చూస్తున్నాం నారావారి దత్తపుత్రుడు బాగుందా ఏమండి బాగోపోతే బాబు గారి దత్తపుత్రుడు ఈ రెండు టైటిల్స్ని పెట్టుకుని సినిమా తీద్దాం అనుకుంటున్నాం. కాకపోతే ఒక హీరోయిన్ చాలదు ఐదు ఆరుగురు హీరోయిన్లు కావాలి కాబట్టి నిర్మాతలు దొరకడం కష్టంగా ఉంది దర్శకులను ఎవరొకరిని పట్టుకొస్తాం కాబట్టి దాన్ని ఆలోచన కూడా చేస్తాం. దత్తపుత్రుడు అంటే సహించడట దత్తపుత్రుడు అంటే మాత్రం ఆయన ఒప్పుకోడట. నేను అడుగుతాను దత్తపుత్రుడు కాకపోతే ఎందుకయ్యా చాకరీ చేస్తున్నావు కాపులందరినీ కట్టగట్టి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర పెట్టేటటువంటి ప్రయత్నం తప్ప మళ్ళా నువ్వు అధికారంలోకి రావాలని పోటీ చేయాలని ఆలోచన నీకు ఎక్కడ ఉందా? అప్పుడే మరి పొత్తుల కోసం ఎందుకు ఆలోచిస్తున్నావు? ఒక మాట చెప్పండి పవన్ కళ్యాణ్ గారు మీకు ఆవగించంత ధైర్యం ఉన్నా ఈ రాష్ట్రంలో పోటీ చేసి గెలవగలనే ధైర్యం ఉన్నా నేను ఎవరితో పొత్తు పెట్టుకోను సింగిల్గానే వెళ్తాను ప్రజలు నన్ను ఆశీర్వదించండి అనే దమ్ముందని దగ్గర ఆ దమ్ము లేదు. మళ్ళీ అదేమంటే ఇంకో పెద్ద చాలా కామెడీగా మాట్లాడాడు అది కూడా చదువుతాను. ఏమంటాడు నేను జగన్మోహన్ రెడ్డి గారిలాగా నా దగ్గర లక్షల కోట్లు లేవు నాకు జగన్ గారిలాగా సిమెంట్ ఫ్యాక్టరీ లేదు వండర్ఫుల్ నాకైతే 7 లక్షలు ఇచ్చేటటువంటి స్తోమత లేదు వెరీ గుడ్ జగన్ గారిలాగా లక్షల కోట్లు నాకు లేవు మరి ఏముంది ఏదో సినిమాలు చేసుకుంటూ బతుకుతున్నాను. ఎట చెప్పాడండి డైలాగ్ భలే లేదు ఏదో చెట్టు కింద బజ్జీలు అమ్ముకొని బతుకుతున్నాను అన్నట్టుగా సినిమాలు చేసుకు బతుకుతున్నానంట. ఎంతండి మీ రెమ్యూనరేషను ఎన్ని కోట్లండి మీ రెమ్యూనరేషను ఎంత తీసుకుంటున్నారండి మీ రెమ్యూనరేషను ఇవన్నీ ఎందుకు? ఈ రెమ్యూనరేషన్ కాకుండా మీకు ఒక మిషన్ ఉందిగా. ఏ మిషను? చంద్రబాబు నాయుడు గారి మిషను డబ్బులు గుద్దే మిషను. ఆయన అక్కడ ఇక్కడ సంపాదించేంత కోటాను కోట్ల రూపాయలు మీకు సరఫరా చేస్తుంటే ప్యాకేజీ తీసుకొని మమ్మల్ని తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మీకేంటండి నాకు అర్థం కాలేదు ఏమిటో అర్థం కానటువంటి మాటలు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అది కాకుండా ఇంకో గొప్ప మాట మాట్లాడారు ఏమనేది ఈ మధ్యన ఆయన ఎవరండి ఎంపీ గారు మా మీద మా పార్టీ ఎంపీ గారే రాజుగారు రాజుగారి డైరెక్షన్లో వెళ్తున్నా అంట రాజుగారు సలహాలు ఇస్తున్నా అంట రాజుగారితో మాట్లాడితే ఈ మధ్యన అలాగే ఇటీవల నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు కొన్ని సూచనలు చేశారట. ఆహా మంచి డైరెక్షన్లో ఉన్నారండి పవన్ కళ్యాణ్ గారు. రఘురామకృష్ణరాజు గారు దర్శకత్వంలో చంద్రబాబు నాయుడు గారి ధన సహాయంతో మీరు ఇవాళ యాత్రలు చేస్తూ మా మీద విమర్శలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ మమ్మల్ని గద్దె దించాలని మీరు అనుకుంటున్నారా? మీ వల్ల కాదు, మీ వల్లే కాదు. మీరు ఎవరికైతే దత్తపుత్రుడిగా ఉన్నారో ఆ చంద్రబాబు నాయుడు గారి వల్ల కూడా కాదు. నేను మనవి చేస్తున్నానండి
ఈ రాష్ట్రంలో అవినీతి లేనటువంటి ఒక చక్కని పరిపాలన రైతులకు మేలు చేయాలనేటువంటి తాపత్రయంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదో కొన్ని చోట్ల చిన్న చిన్న ఇబ్బందులు జరిగితే వాటిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేటువంటి తాపత్రయంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం తప్ప ప్యాకేజీల కోసమో అన్యాయంగానో అక్రమంగానో డబ్బులు సంపాదించాలనో ఆ ఉద్దేశంతో వెళుతున్నటువంటి ప్రభుత్వం కాదు ఇది అని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. అంతేకాదు దత్తపుత్రుడు అంటేనంట ఏదో అంటా అంటే ఏమంటాడు, చెంచెలు కూడా ఆడుకునే మీరు మమ్మల్ని అంటారా, చెంచెలు కూడా పుత్రుడు అంటా అంట, సిబిఐ పుత్రుడు అంటా అంట. శభాష్ నేను చెప్తున్నా, ధైర్యం దమ్ము ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని వ్యతిరేకించి సోనియా గాంధీతో పోరాటం చేసి రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి కోసం జీవితాలు కోల్పోయి మరణించిన వారిని పరామర్శించాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళితే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కక్షగట్టి పిటిషన్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడితే మొక్క ఓని ధైర్యంతో ఉన్నాడయ్యా, పారిపోలేదయ్యా, పార్టీని వదిలి పారిపోలేదు, మొక్క ఓని ధైర్యంతో ఉన్న మా నాయకుడిని చూసి గర్వపడుతున్నాము తప్ప చెంచెలు కూడా జైలేనో లేకపోతే ఇంకోటైనా ఇంకోటైనా నువ్వు చెప్తే అది మాకు ఆశీర్వచనాలే తప్ప మరొకటి కాదని కూడా మనం చేస్తున్నా. గుండె ధైర్యం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, చిత్తశుద్ధి కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికతో కూడా సమానం కాలేనటువంటి నాయకులు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఒక పద్ధతి ప్రకారం వెళ్తుంటే మమ్మల్ని చెంచెలు కూడా అలా ఆడుకునేవాళ్ళు సిబిఐ దత్తపుత్రులు, మాకు ఆ కర్మేం బట్టలేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ఆయన నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆలోచించుకోండి, అసలు పవన్ కళ్యాణ్ గారికి అరెస్ట్కి కన్వెన్షన్కి తేడానే తెలియదు. కన్విక్ట్కి అరెస్ట్ అంటే ఎవరైనా అరెస్ట్ చేస్తారు, కన్విక్షన్ ఈజ్ డిఫరెంట్. అప్పుడు విచారణ జరిగిన తర్వాత కన్విక్ట్ చేస్తారు, దానికి కూడా తేడా తెలియనటువంటి వ్యక్తి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరే కాదు, మీతో పాటు ప్రతి విషయంలోనూ చంద్రబాబు, రామోజీరావు, ఏబిఎన్ వీళ్ళంతా కుట్రపూరితంగా ఆలోచన చేసి వార్తలు రాస్తూ ఉంటారు, వండి వారుస్తుంటారు. నేను ఒకటి పొరపాటు చేస్తున్నా, 480 మంది రైతులు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటే వారికి కూడా కాంపెన్సేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇంతేకాదు మరొకటి ఇవాళ రాశారు ఈనాడు పత్రికలో, సిపిఎస్ ఏమండి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు సిపిఎస్ గురించి ఎప్పుడన్నా వార్తలు రాశారా, ఆయన అడిగారా, అప్పుడే మాట్లాడరు. ఇవాళ దీని మీద చిత్తశుద్ధిగా ప్రయత్నం జరుగుతూ ఉంది, సిఎస్ మీటింగ్ జరుగుతూ ఉంది, సిఎస్కి ప్రజెంటేషన్ స్టార్ట్ చేయబోతూ ఉన్నారు, దీని మీద కమిటీ వేశారు, దీన్ని ఏ విధంగా చేయాలనేటువంటి పద్ధతుల్లో ఆలోచన జరుగుతున్నటువంటి సమయంలో ఏదో ప్రజల్ని రెచ్చగొట్టాలి, ఉద్యోగుల్ని రెచ్చగొట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారాలకి, ఇలాంటి దత్తపుత్రుల యొక్క వేషాలకి ప్రజలు వ్యతిరేకిస్తారు తప్ప అనుకూలించరనేటువంటి వాస్తవాన్ని దయచేసి వారి గురువు గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుంటే మంచిదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.